మధుబాబు గారి షాడో పాస్ట్ లైఫ్ సిరీస్లో ఉత్కంఠ భరితమైన నల్లత్రాచు 27వ భాగం. చీకటి పడేంత వరకు పరమ ప్రశాంతంగా ఉండే మార్కెట్ ఏరియా అంధకారం అలుముకున్న క్షణం నుంచి మహా వైలెంట్గా మారిపోతుంది. పగలంతా కాయ కష్టం చేసిన ముఠా కూలీల దగ్గర నుంచి చిన్న చితకా వ్యాపారాలు చేసుకుని బ్రతికే వారి వరకు చాలామంది ఫుల్గా మద్యం సేవించి రోడ్డు మీద చిందులు వేస్తూ ఉంటారు. వాళ్లల్లో వాళ్లు ఏవేవో గొడవలు పడుతుంటారే తప్ప ఇతరులకు ఎటువంటి ఇబ్బందిని కలిగించరు. పోలీస్ యూనిఫామ్ కనిపిస్తే మాత్రం ఎగిరిపోతుంది ఆ నియమం. ఏదో ఒక రచ్చ జరిగే తీరుతుంది. సరిహద్దుల అవతల నుంచి దొంగ సరుకు సిటీలోకి వస్తుందన్న సాకుతో కానిస్టేబుల్ హీరాని అక్కడికి పంపిస్తే, నువ్వు పోవద్దు భాయ్, లేనిపోని గొడవల్లో చిక్కుకోవద్దు. తన అధికారికి సాల్యూట్ చేసి ఆయన గదిలో నుంచి బయటకు వస్తున్న హీరాని ఆపి చిన్న కంఠంతో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు ఇంకో కానిస్టేబుల్. మన దొరగారు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ పని జరగకపోతే జరిగేదేమిటో నీకు తెలుసు అన్నాడు హీరా. 2 నెలల్లో హాయిగా ఇంటికి వెళ్ళిపోయే నిన్ను తనేం చేయగలడు అడిగాడు ఆ కానిస్టేబుల్. ఏదో ఒకటి చేయగలడు. సర్వీస్ రికార్డుల్లో చిన్న ఎర్రగీత గీసి నాకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ని వాయిదా వేయించగలడు. చూస్తూ బురదని నెత్తికి రాసుకోవటం దేనికి అన్నాడు హీరా. మార్కెట్ ఏరియా ఈ మధ్య గలీజ్గా తయారైంది. మన ముఖాలు కనిపిస్తే నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్నారు అన్నాడు ఆ కానిస్టేబుల్. చెవులు మూసుకుంటాను, ఏదో ఒక విధంగా టైంపాస్ చేసి ఇంటికి పోతాను అంటూ స్టేషన్ వెలుపలికి వచ్చాడు హీరా. ఒక పక్కగా ఉన్న తన మోపెడ్ని స్టార్ట్ చేసి వేగంగా ఇంటికేసి పోనిచ్చాడు. ఎప్పుడో చీకటి పడిన తరువాత కానీ స్టేషన్ నుంచి ఇంటికి చేరుకొని తన భర్త చీకటి పడకముందే ప్రత్యక్షం కావటం అతని భార్యకు ఆశ్చర్యాన్ని కలిగించింది. త్వరగా రొట్టెలు కాల్చు, మార్కెట్ ఏరియాలో నైట్ డ్యూటీ పడింది. ఇంటి ముందున్న వరండాలో కుర్చీలో కూర్చుంటూ చెప్పాడు హీరా. తల ఊపి వెంటనే వంటింటి వైపు అడుగులు వేయవలసిన అతని అర్ధాంగి ఆ పని చేయకుండా అక్కడే గుమ్మం దగ్గర నిలబడిపోయింది. ఏమైంది నీకు, ఏంటి సంగతి అని ఆశ్చర్యంగా అడుగుతూ ఆమె కళ్ళు నీటితో నిండి ఉండటాన్ని గమనించాడు హీరా. గబుక్కున కుర్చీలో నుంచి లేచి దగ్గరికి పోయాడు. బిడ్డడు ఇంకా రాలేదు, వద్దు వద్దన్న కొద్దీ వాడిని లేనిపోని పనుల్లోకి పంపిస్తున్నారు. బుగ్గల మీదికి జారబోయిన కన్నీటిని పమిట చెంగుతో ఆపుకుంటూ గద్గదంగా అన్నదామె. ఓసో సదా, వాడు ఏమైపోయాడోనని బాధపడుతున్నావా నవ్వుతూ అన్నాడు హీరా ఆమె భుజం మీద చెయ్యి వేసి. మీకన్నీ నవ్వులాటలుగానే ఉంటాయి, పిలిచి పెడితే తప్ప తనకు ఆకలవుతున్నదని తెలియని పసికుంక, మరింత గద్గదంగా అన్నది ఆమె. వాడు నా మీద 2 అంగుళాలు ఎత్తున్నబడుద్దాయి, నీ కళ్లకు పసికుంక మాదిరి కనిపిస్తున్నాడా, వాడి వయసెంతో మర్చిపోయావా అని అడిగాడు హీరా. ఒట్టొట్టి మాటలతో నువ్వు నా నోరు మూయించవద్దు, వాడు ఎక్కడున్నాడో ఏమైపోయాడో నాకు తెలియాలి అంతే, ఖచ్చితమైన కంఠంతో చెప్పి వంటింటికేసి వెళ్లిపోయిందామె. గుమ్మం దగ్గర నుంచి యువతలకి వచ్చి మళ్ళా కుర్చీలో కూర్చున్నాడు హీరా. ఒకసారి సుల్తాన్పూర్ భాంజీ సార్కి ఫోన్ చేస్తే తన బిడ్డడు ఏమైపోయాడో తెలుస్తుందన్న ఆలోచన వచ్చింది అతనికి. నువ్వు అనవసరంగా మనసు కష్టపెట్టుకోకు, డ్యూటీ దిగగానే సుల్తాన్పూర్కి ఫోన్ చేస్తాను, భాంజీ సార్తో మాట్లాడతాను అని తన భార్యకు వినబడేటట్లు బిగ్గరగా చెప్పి కుర్చీ వెనక్కి వాలి కూర్చున్నాడు. రాత్రి 10 గంటల వరకు ప్రశాంతంగానే ఉంది మార్కెట్ ఏరియా. 10 దాటిన 3వ నిమిషంలో మొదలైంది రభస. ఖాళీ చేసిన సారా సీసాలను తీసుకుని ఫైటింగ్ మొదలు పెట్టబోయారు కొందరు ముఠా కూలీలు. 3 మూరల పొడవున్న తన లాఠీని మోపెడ్ వెనకే వదిలి ఒక దుకాణం ముందు నిలబడి ఉన్నాడు హీరా. పరుగులాంటి నడకతో వచ్చేశాడు వారి దగ్గరికి. పగటి సమయాలలో మా మీద జులుంచలయించే పోలీసులకి చీకటి పడిన తర్వాత ఏం పనిక్కడ, తమ తగాదాని గురించి మర్చిపోయినట్లు ఉన్నట్లుండి అతని వైపు తిరుగుతూ అడిగాడు ఒక పెద్ద పర్సనాలిటీ. పగలైనా రాత్రైనా ఎప్పుడైనా మేము మిమ్మల్ని గమనించుకుంటూనే ఉంటాం, ఇప్పటిదాకా బాగానే ఉన్న మీకు ఇంతలోనే ఏమైంది, ఎందుకు గలాట సౌమ్యంగా అడిగాడు హీరా. గుప్పు గుప్పును వస్తున్న సారా వాసనకు తట్టుకోవటం కష్టమవుతున్నా ఆ విషయాన్ని బయటకు తెలియనియలేదు అతను. మేమెప్పుడు ఏం చేస్తామో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి పో అంటూ అతని గుండెల మీద చెయ్యి వేసి బలంగా వెనక్కి నెట్టాడు ఆ పర్సనాలిటీ.
అతనంత వేగంగా రియాక్ట్ అవుతాడని ఊహించలేదు హీరా. తట్టుకోవటం కష్టమైంది అతనికి. బ్యాలెన్స్ నిలుపుకోవటం కుదరలేదు. వెళ్ళకిలా పడిపోయాడు. ఎగిరి అవతల పడిపోయింది పోలీస్ టోపీ. తల రోడ్డుకు పొడుచుకుని కంగుమని శబ్దం చేసింది. సారా సీసాలతో ముఖాలు పగిలిపోయేటట్లు కొట్టుకోవటానికి రెడీ అయి ఉన్న హీరోలందరూ తమ తగాదాని మర్చిపోయినట్లు పకపకమని నవ్వారు. తిక్క వదిలిపోయి ఉంటుంది, పదండ్రా పదండి అంటూ పెద్ద పెద్ద అడుగులతో ఆ వీధి చివరికి వెళ్ళిపోయారు. తలకు తగిలిన దెబ్బ కారణంగా పలుగులు పెట్టి పొడుస్తున్నంత నొప్పి అతలాకుతలం చేసేస్తోంది కానిస్టేబుల్ హీరాని. యూనిఫామ్కి అంటుకున్న దుమ్మును దులుపుకుంటూ పైకి లేచాడు. దూరంగా పడిపోయిన తన టోపీని తీసుకుంటున్న సమయంలో అతనికి వచ్చింది అనుమానం. తను క్రింద పడిపోయిన వెంటనే తగాదా ఆగిపోవటానికి కారణం ఏమై ఉంటుంది? తలలు పగిలి నెత్తురు వరదలు వరదలుగా పారవలసిన సిచ్యువేషన్ చిటికెలో ఎందుకు మారిపోయింది? తన మోపెడ్ దగ్గరికి పోయి వెనుక భాగంలో పెట్టిన లాఠీని చేతిలోకి తీసుకుని వీధినంతా కలియచూశాడతను. 100 అడుగుల దూరంలో ఉన్న ఒక దుకాణం మీదకి మరలింది అతని దృష్టి. ముఠా కూలీలు సారా సీసాలు పట్టుకుని చిందులు మొదలు పెట్టకముందు ఎంటీగా ఉంది ఆ దుకాణం ముందున్న ప్రదేశం. తను కింద పడుతున్న సమయంలో ఎప్పుడు వచ్చిందో కాని చప్పుడు చేయకుండా వచ్చి అక్కడ పార్క్ చేయబడి ఉంది ఒక 3-వీలర్. సిగరెట్ వెలిగించుకుని దాని పక్కనే నిలబడి ఉన్నాడు డ్రైవర్. లాఠీని తన ప్యాంటుకేసి రుద్దుకుంటూ ఆ వెహికల్ దగ్గరికి పోయాడు హీరా. రామ్ రామ్ కానిస్టేబుల్ సార్, నైట్ డ్యూటీ పడినట్లుంది తమరికి, నవ్వుతూ పలకరించాడు డ్రైవర్. ఏముంది నీ బండిలో? ఆ మాటలు తనకు వినబడినట్లు అడిగాడు హీరా. ఏముంటాయి సార్, భటిండా నుంచి బ్యాంగిల్స్ తీసుకువస్తున్నాను. నేను వచ్చేదాకా దుకాణం తెరిచే ఉంటుందని అనుకున్నాను గాని ఎందుకో మూసేశారు. ఫోన్ చేయాలి వచ్చి డెలివరీ తీసుకోమని చెప్పాడు డ్రైవర్. అతను ఏ దుకాణం ముందు తన వెహికల్ని ఆపాడో ఆ దుకాణంలో జరిగేది బ్యాంగిల్స్ వ్యాపారం కాదని అనిపించి తలెత్తి నేమ్ బోర్డు వైపు చూడబోయాడు హీరా. పోలీసు బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు సార్, ఎదుటి మనిషి చెప్పిన మాటల్ని నమ్మాలి, అనుమానించకూడదు అంటూ తను కాలుస్తున్న సిగరెట్ని అవతలికి విసిరి ప్యాంటు జోబులో నుంచి 2 కరెన్సీ నోట్లను బయటకు తీశాడు డ్రైవర్. ఏమిటిది అని ఆశ్చర్యంగా అడిగాడు హీరా. ఉంచండి సార్, నిద్ర చెడగొట్టుకుని నైట్ డ్యూటీలకి వచ్చేది వాటికోసమే కదా, ఉంచండి అంటూ ఆ నోట్లను అతని జేబులోకి నెట్టడానికి ట్రై చేశాడా మనిషి. ఎగిరి వెనక్కి దూకాడు హీరా. నువ్వు పొరపాటు పడ్డావు భాయ్, నేను డ్యూటీ చేసేది డ్యూటీ కోసమే, ఇట్టాంటి చిరుతిళ్ల కోసం కాదు అంటూ లాఠీతో 3-వీలర్ బాడీ మీద టపటపా 2 దెబ్బలు వేశాడు. కిర్రుమని శబ్దం చేస్తూ తెరుచుకుంది ఆ వెహికల్ వెనుక భాగంలోని తలుపు. వెళ్ళిపోయాడా, పోలీసు వెళ్ళిపోయాడా అని అడుగుతూ వెహికల్లో నుంచి బయటకు దూకాడు ఇంకో పర్సనాలిటీ. లాఠీ పట్టుకుని నిలబడి ఉన్న హీరాని గమనించగానే మాడిపోయింది అతని ముఖం. రండి రోయ్, రండి రండి, వచ్చేయండి అని అరుస్తూ ఒక్కసారిగా ప్రక్కకు తిరిగి పరుగు మొదలుపెట్టాడు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో బాగా తెలుసు హీరాకి. నిలబడిన చోటు నుంచి ఒక్క అంగుళం కూడా కదల్లేదతను. తన లాఠీని గిరగిరా తిప్పి ముందుకు విసిరాడు. గింగిరాలు తిరుగుతూ పోయి వేగంగా పరుగుతీస్తున్న ఆ పర్సనాలిటీ పాదాల మధ్యన దూరిందది. కాళ్లకు బంధనాలు పడినట్లు తూలి రోడ్డుమీద బోర్లా పడిపోయాడతను. ముఖం నేలకు పొడుచుకుని కంగున శబ్దం చేసేసరికి కదలిక లేకుండా అలాగే ఉండిపోయాడు. అప్పటి వరకు విగ్రహం మాదిరి నిలబడి ఉన్న డ్రైవర్ ఒక్క గంతులో వెహికల్లో కూర్చొని స్టార్ట్ చేయబోయాడు. కంటికి కనిపించనంత వేగంతో చేతిని కదిపి అతని షర్ట్ను బిగించి పట్టుకున్నాడు హీరా. ఏం జరుగుతున్నదో తెలిసేలోపు వెహికల్లో నుంచి బయటకు లాగబడ్డాడు డ్రైవర్. రండి రోయ్, రండి రండి, తను కూడా అరిచాడు అతను చాలా బిగ్గరగా. ఎవరిని రమ్మని పిలుస్తున్నారు బే, ఎవరొస్తారు మిమ్మల్ని కాపాడటానికి? అతన్ని కిందికి నెట్టి మెడమీద బలమైన దెబ్బ వేస్తూ అడిగాడు హీరా. డ్రైవర్ సమాధానం చెప్పలేదు, కానీ హీరా వెనుక ప్రత్యక్షమైంది ఒక పెద్ద గుంపు. సారా సీసాలతో ముఖాలు పగలగొట్టుకోబోయిన గుంపే అది. కింద పడి తల బొప్పి కట్టిన తరువాత కూడా బుద్ధి రాలేదు, వేసేయండి సారీ అంటూ లావుగా ఉన్న ఒక ఐరన్ రాడ్తో హీరా తలమీద మోదటానికి ప్రయత్నించాడు ఒక మనిషి. వద్దు భాయ్, లేనిపోని మాటలు మాట్లాడవద్దు అంటూ అతన్ని హెచ్చరించింది ఒక కంఠం. ముందుకు విసిరబోయిన ఐరన్ రాడ్ని మధ్యలోనే ఆపి వెనక్కి చూశాడా మనిషి.
పొట్టిగా లావుగా పిచ్చివాడిలా కనిపించాడు అతనికి ఒక పర్సనాలిటీ. బీడీ పొగలను గుప్పు గుప్పున వదులుతూ అతని ప్రక్కనే నిలబడి ఉన్నాడు ఒక యువకుడు. ఎవడ్రా నువ్వు, ఏంట్రా పన్నీకిక్కడ? పళ్ళు బిగిస్తూ కదలకుండా అడిగాడు ఐరన్ రాడ్ పర్సనాలిటీ. దారిన పోయే దానయ్యని భాయ్, కానిస్టేబుల్ హీరాని కలుసుకోవటానికి వచ్చాను అంటూ ఒక అడుగు ముందుకు వేశాడు ఆ పొట్టి మనిషి. వెర్రిగా అరిచి తన ఐరన్ రాడ్ని అతని మీదకి విసిరాడు ఆ మనిషి. అంతటితో ఆగలేదు, వేగంగా పోయి అతని మీద కలబడ్డాడు. గాలిలో ఉండగానే గిరగిరా తిరుగుతూ వచ్చిన రాడ్ని ఒడిసి పట్టుకున్నాడు పొట్టి మనిషి. ఇంకా రెండడుగులు ముందుకు వేసి తన మీదకి వస్తున్న పర్సనాలిటీ భుజాల మీద కొట్టాడు. భుజం విరిగిపోయినంత బాధతో మెలికలు తిరిగిపోతూ నడి రోడ్డు మీద చతికిల పడిపోయాడా మనిషి. ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే వచ్చింది కదలిక అతనితో పాటు వచ్చిన వారందరికీ. పిడికిళ్లు బిగించారు కొందరు, ఖాళీ సీసాలను పట్టుకున్నారు మరికొందరు. అందరూ కలిసి ఆ పొట్టి మనిషి మీదకి ఎగబట్టారు. సహాయం ఏదైనా కావాలా అని ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా నిలబడి ఉన్న పొట్టి మనిషిని అడిగాడు అతనితో పాటు వచ్చిన యువకుడు. లాగిపెట్టి ఒక్క దెబ్బ వేస్తే లేచి నిలబడటం కూడా చేతకాని ఈ చిచోరిగాళ్ళని చెదరగొట్టడానికి నీ సహాయం దేనికి గురు, దూరంగా నిలబడు అని అంటూ ఎడమ పాదంతో నేలను అదిమి నోటిని తెరిచాడు పొట్టి మనిషి. గుండెలు గుభిల్లుమనే శృతిలో వెలువడింది ఒక భయంకరమైన పొలికేక. చెవుల్ని మూసుకోవాలన్న కోరిక కలిగింది అతని మీదికి బయలుదేరిన వారిలో చాలామందికి. నిలువుగుడ్లు పడి ఎక్కడి వారక్కడ ఆగిపోయారు. ఆగిపోవడం ఏమిటి బే, అడుగు ముందుకు వేసిన తర్వాత వెనక్కి తీసుకోకూడదు, రండి రండి అంటూ తనే వారి మీదికి దూకాడు పొట్టి మనిషి. తమ ఆకారాలను తమ కేకల్ని చూసి దూరంగా పారిపోయిన వాళ్లు మాత్రమే తెలుసు ఆ గుంపులోని హీరోలందరికీ. ఎదురు వచ్చేవారు తెలియదు. తను పట్టుకున్న ఐరన్ రాడ్ని గిరగిరా తిప్పుతూ వారి మధ్యలోకి వచ్చేశాడు పొట్టి మనిషి. బిత్తరపోయారందరూ. తమను ఆవరించుకున్న గందరగోళాన్ని వదిలించుకుని అతన్ని ఎదిరించాలని నిశ్చయించుకోకముందే పగిలిపోయాయి కొందరి ముఖాలు. విరిగిపోయినంత పనిచేశాయి కాళ్ళు చేతులు. ఒక్కటి నుంచి పాతికంకెలు లెక్కబెట్టేటంతలో అంతమైపోయింది ఆ గడబిడ. ఒకేసారి పక్కకు తిరిగి పరుగు తీశారందరూ. క్రింద చతికిలబడిన త్రీ వీలర్ డ్రైవర్, అతని దగ్గర ఉన్న కానిస్టేబుల్ హీరా తప్ప మరెవ్వరూ కనిపించలేదు. హీరా విసిరిన లాఠీ దెబ్బకు బోర్లా పడిపోయిన పర్సనాలిటీ కూడా మటుమాయమైపోయింది. అయ్యా, సరైన సమయంలో వచ్చి నా ప్రాణాలు కాపాడారు. మీరు రావటం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే నన్ను చంపి డ్రైనేజీలోకి దొర్లించి ఉండేవాళ్ళు అని కృతజ్ఞత నిండిన కంఠంతో అన్నాడు హీరా. ఆ బండిలో ఏమున్నాయో చూసావా? ఆ మాటలు తనకు వినబడినట్లు అడిగాడు పొట్టి మనిషి. చూసే అవకాశం వాళ్ళు ఇవ్వలేదు అంటూ త్రీ వీలర్ వెనక్కి పోయి లోపలికి తొంగి చూశాడు హీరా. తన ప్యాంటు జోబులో నుంచి లైటర్ని తీసి పొట్టి మనిషికి అందించాడు అతనితో పాటుగా వచ్చిన యువకుడు. లైటర్ వెలుగు త్రీ వీలర్ లోపలికి ప్రసరించేసరికి కానిస్టేబుల్ హీరా కళ్ళు వెడల్పైపోయాయి. కట్టలు కట్టలుగా కనిపించింది అతనికి కరెన్సీ. దొంగనోట్లు భాయ్, భటిండా నుంచి వచ్చిన బ్యాంగిల్స్ కాదు నవ్వుతూ చెప్పాడు పొట్టి మనిషి. పొట్టి మనిషి గనుక తనకు సహాయం చేయటానికి వచ్చి ఉండకపోతే రాక్షసుల వంటి ముఠాకూలీల చేతుల్లో తను చావు దెబ్బలు తినటమో ఏకంగా పైకి వెళ్లిపోవటమో జరిగి ఉండేదని క్లియర్ కట్గా తెలిసి ఉండటం చేత తనకు బాగా అలవాటైన పోలీస్ పద్ధతిలో మాట్లాడలేదు హీరా. సౌమ్యంగానే అడిగాడు, ఇవి దొంగనోట్లని, ఇవిక్కడికే వస్తాయని మీకెలా తెలిసింది? అసలు మీరెవరు? తన వెనుక నిలబడి చివరి కంటా కాలిపోయిన బీడీని క్రిందికి వదిలి మరో బీడీని వెలిగించుకోవటానికి రెడీ అవుతున్న యువకుడి వైపు చూశాడు పొట్టి మనిషి. చిన్నగా నవ్వాడు. పుట్టుకతో వచ్చిన బుద్ధి ఒక పట్టాను వదిలిపోదని అంటారు. రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న తన పోలీసు బుద్ధి కొంచెంగా కూడా మారలేదు అన్నాడు. తన బుద్ధిని గురించిన కామెంట్ని వినేసరికి ఒక్కసారిగా ముంచుకు వచ్చేసింది కోపం హీరాకి. ఏం మాట్లాడుతున్నారు మీరు? అడిగిన దానికి సమాధానమివ్వండి, కఠినమైన కంఠంతో క్వశ్చన్ చేశాడు. భటిండా రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం నిలబడి ఉన్నప్పుడు ఈ త్రీ వీలర్లో నుంచి దూకి దూరంగా పారిపోయిన మనిషి, ఈ డ్రైవర్ ఇద్దరూ గుసగుసలాడుకోవటం విన్నాం.